శ్రీమాత్రే నమః. మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది వెళ్ళిపోతే మనకి సకారాత్మకమైనటువంటి శక్తి ఉన్నంతకాలం మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అది ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇతరత్ర సమస్యలన్నీ, ఏవో రోడ్డు మీద పోయే కంపలన్నీ మనం అంటించుకొని కొత్త కొత్త సమస్యలు కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం మనకు తెలియకుండానే. ఇటువంటి సమస్యలన్నీ రావు. సరే, ఇటువంటి సమస్యలు ఏవి కూడా మనకి రాకుండా ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను నకారాత్మక శక్తుల వల్ల వచ్చేటటువంటి చెడు ప్రభావము, అలాగే దిష్టి దోషాలు, ఇటువంటివి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన వాళ్ళందరూ కానీ చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ నమ్మటం ఎందుకండి అని, కానీ వాటి ప్రభావం ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చూస్తుంటే ఒకడు బాగుపడుతున్నాడంటే ఇతరుల యొక్క నరదృష్టి అనేటటువంటిది ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటూనే ఉంటుంది. ఆ ద్వారా మనకి విడుదలయ్యేటటువంటి ఆ నకారాత్మకమైనటువంటి శక్తి వల్ల వీళ్ళ అభివృద్ధిలో ఆటంకాలు వస్తుంటాయి. ఇటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాపార సంస్థలో కానీ, ఉద్యోగ సంస్థలో కానీ, వాళ్ళతో పాటు కానీ, వాళ్ళ ఇంట్లో కానీ ఒక వస్తువుని, ఒక రెండు వస్తువుని పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒకటి, ఆకర్షణకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే కృష్ణ పరమాత్మ. ఆయన చుట్టూ గోపికలు ఎలాగైతే తిరుగుతుంటారో ప్రతి ఒక్కళ్ళు మూగజీవాలు సహితం ప్రతి జీవి ఆయన మురళిగానానికి పరవశం అయిపోయి ఆయన వెంబడి తిరుగుతూ ఉంటారు. ఎంతో శక్తివంతమైనటువంటి ఆకర్షణకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కృష్ణ పరమాత్మ. ఆయన తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఆయనకి ప్రతిరూపంగా మనం కొన్ని వస్తువులు వాడుతుంటాం. నెమలి పించం, అలాగే మురళి, ఏదైతే ఫ్లూట్ అంటామో ఆ ఫ్లూట్. ఈ నెమలి పించము, ఫ్లూటు ఎవరి దగ్గర ఉంటాయో, ఎవరి వద్ద, వారి వ్యాపార సంస్థలో కానీ, ఇంట్లో కానీ, అంటే వాళ్ళు ఇప్పుడు మార్కెటింగ్ చేసే వాళ్ళ బ్యాగ్లో కానీ, ఎక్కడైనా ఈ వస్తువులు ఉంటాయో, ఎప్పుడూ వారికి ధనము అనేటటువంటిది లోటు లేకుండా ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ఇవి ఉంటాయో వాళ్ళకి విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ఇవి ఉంటాయో, కృష్ణ పరమాత్మ విష్ణు స్వరూపం అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నట్టే కదా, లక్ష్మీ కటాక్షం వారి దగ్గర ఉంటుంది. సో వాస్తు శాస్త్రరీత్యా కూడా ఏమైనా నకారాత్మకమైనటువంటి శక్తులు తొలగిపోవాలంటే ఆ మురళి అలా పెట్టడం, ఆ ఫ్లూట్ అక్కడ ఇంట్లో ఎక్కడైనా పెట్టడం, మెయిన్ ఎంట్రన్స్లో, ఇంట్లో ఎక్కడైనా షోకేస్లో కానీ ఎక్కడైనా ఇలా నెవలి పించాలు పెట్టి ఆ ముందు ఫ్లూట్ పెట్టడం, శ్రీకృష్ణ పరమాత్మగా భావించడం, ధూపం చూపించడం, అలాంటివి చేస్తుంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం రావడం, అలాంటివి జరుగుతాయి. ఇవన్నీ చెప్తూ ఉంటే సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి, ఇవి చేస్తే ఇది అయిపోతుందా. ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంటుందండి. వీళ్ళందరూ అంటూ ఉంటారు ఇవన్నీ చేస్తూ అవుతుందని. ఎందరో మంది ఇటువంటివి స్థాపన చేసుకొని జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రతి దేవతా సంబంధమైనటువంటి వస్తువుకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ వస్తువుని స్థాపన చేసేటటువంటి ముహూర్తం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వస్తువుని మీరు శుక్రవారం కానీ, శనివారం కానీ, బుధవారం కానీ తీసుకొచ్చి పెట్టి ప్రతినిత్యం ధూపం చూపిస్తూ ఉంటే కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఏ వ్యాపార సంస్థలు అయితే ఈ నెమలి పించాలు అలాగే ఒక ఫ్లూట్ తీసుకొచ్చి వారి వ్యాపార సంస్థలు ఎక్కడో చోట పెట్టుకుంటారో వాళ్ళకి జనాకర్షణకి లోటు ఉండదు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా నకారాత్మక శక్తులు విడుదలయ్యి దిష్టి తగిలి అనేకమైనటువంటి సమస్యలు ఏవైతే వస్తుంటాయో అవన్నీ కూడా వాటిని తొలగించే శక్తి ఈ ఫ్లూట్కి అలాగే ఆ నెమలి పించాలకు ఉంటుంది. మీ ఏముంది పెద్ద ఖర్చుతో కూడుకుంది అయితే కాదు కదా, షోకేస్లో ఎన్నో వస్తువులు తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. అలాగే ఒక వస్తువుని ఒక నిర్దిష్టమైన ఈ సమయంలో, శుక్రవారం, శనివారం సమయంలో, బుధవారం సమయంలో తీసుకొచ్చి పెడదాం, ధూపం చూపిద్దాం, భగవత్ అనుగ్రహాన్ని పొందాం. దానిలో పెద్ద కష్టమైతే లేదు కదా, పెట్టి చూడండి, శుభ ఫలితాలు వస్తాయి. భక్తితో పెట్టండి, శుభ ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః.